हेलो व्यूअर्स नमस्ते अन्नी वेलकम टू श्यामला स्पेशल्स ई रोजु ई वीडियो लो संकटहर चतुर्थि पूर्ति पूजा विधान अनेदी चूपिंचबोतुन्नानंडी ई पूज चेसुकुने वारु ई पद्धतिनी ओकसारी प्रासेस नी एला चूपिस्तानो अला फॉलो अयिते मात्रं मीकु पूज पर्फेक्ट गा पूर्तयिनट्टेनंडी वीलु कानि वारु షార్ట్ కట్ లో కూడా చేసుకుంటారు కొంతమంది కానీ ఈ విధంగా చేసుకుంటే మాత్రం పూర్తిగా సంకటహర చతుర్థిని పూర్తిగా చేసినట్లే మరి నా ఛానల్ నవరేతే కొత్తగా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇది ఎవరికైనా పంపిస్తే ఉపయోగపడుతుంది అని అనుకునే వారికి ఈ వీడియోని షేర్ చేయండి జాబ్స్ కోసం తర్వాత చదువు నిమిత్తమై అడ్డంకులు కలుగుతున్నాయి పిల్లలు స్కూల్ కి వెళ్తున్నప్పుడు చాలా అనారోగ్యం పాలైపోతూ సరిగ్గా వెళ్ళలేకపోతున్నారు అలా డిస్టర్బెన్సెస్ తో చదువు నడుస్తుంది పిల్లలు సరిగ్గా మాట వినట్లేదు సరిగ్గా చదువులు సాగట్లేదు ఉద్యోగం వస్తుంది కానీ చివరి వరకు వచ్చాక ఆగిపోతుంది అలా అనుకునే వారికి ఉద్యోగం కోసం సంకల్పించుకున్న వారికి ఈ సంకటహర చతుర్థి ఎలాంటి సంకటాలు లేకుండా వ్రతం పూర్తి చేసేసేయండి ముందుగా సంకటహర చతుర్థి చేసుకునే వారికి पूजा सामग्री एवेवी कावाले पसुपु कुंकुम गंधम हारति कर्पूरम अगरबत्तुलु दीपम वत्तुलु नुव्वुल नूने आवनेय तमलपाकुलु वक्कलु अरटिपळ्ळु लेदंटे वेरे ये फलालैना पर्वालेदंडी कोब्बरिकायलु पुव्वुलु गरिक इंका बिल्वपत्रालु दोरिकिते अवि कूडा अक्षतलु अग्गिपेट्टे मामिडि रेमलु दोरिकिते तीसुकोंडि बेल्लं बियं తెల్లనువులతో చేసిన కుడుములు కాని లేదు అంటే కనుక ఉండ్రాళ్ళు కాని కలసం మనకు అనువై ఉంటే పెట్టుకోండి లేదు అంటే పర్వాలేదు ఒకవేళ కలసం లేని వాళ్ళు ఒక చెంబులో కొద్దిగా వాటర్ అన్న తీసి కలసం అన్నట్టు ఉపకలసం అన్న పెట్టుకోండి ఇంకా పంచపాత్ర ఉద్దరిణి హరివేణం కొంచెం పళ్ళెంలు తర్వాత అగరబత్తుల స్టాండ్ దీపం కుందులు హారతి స్టాండ్ మనం తుడుచుకోవడానికి ఒక చిన్న చేతి వస్త్రం కొబ్బరికాయ కొట్టుకోవడానికి రాయి ఒక స్టీల్ గిన్నె రవికల గుడ్డ అది తెలుపు పసుపు ఎరుపు ఏదైనా పర్వాలేదండి ఒకటి తెల్లటి కొత్త టవల్ ఇంకా పంచామృతాలు ఈ ఐటమ్స్ ఉండేలా చూసుకోండి పంచామృతాలు అవి లేకపోయినా చేసేసుకోవచ్చు పర్వాలేదు ఈ పూజా సామాగ్రి అంతా ముందు రోజు రాత్రి ఇంట్లో అన్ని సిద్ధపరచుకొని ఉంచుకోవాలండి ప్రసాదం ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా సిద్ధపరచుకొని అన్నీ ఒక పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇదంతా శుభ్రపరచుకొని మనం సంకల్పంతో ఈ సంకటహర చతుర్థి వ్రతం చేస్తామని మొక్కుకొని పూజా స్థానంలో ఉదయం 4 గంటల నుండి ఉదయం 10 గంటల లోపు ఇలా పీఠాన్ని ఏర్పరచుకొని బియ్యపిండితో ముగ్గు వేసి స్వామివారి పటాన్ని పసుపు గణపతిని చేసి ముందుగా పెట్టుకోవాలండి సంకటహర చతుర్థి వ్రతం అనేది సాయంత్రం చేసుకుంటామండి పూజ కానీ పీఠం అవన్నీ కూడా ఉదయమే పెట్టుకొని స్వామివారిని ఆహ్వానించి స్వామివారి అష్టోత్తరం చదువుకోవడం అవన్నీ కూడా ఉదయం పూట చేస్తామన్నమాట అష్టదళ పద్మంలో స్వామిని ఏర్పరిచి ముందుగా మనం దీపాన్ని వెలిగించి పసుపు గణపతి పూజ అనేది చేసుకోవాలండి పసుపు గణపతి పూజ పుష్పాక్షతలతో ముందుగా పూజించుకోవాలి తర్వాత కలస పూజ చేసుకొని స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ అనేది చేయాలన్నమాట ప్రాణ ప్రతిష్ఠ చేసి విభూతి గంధాక్షతలు పుష్ప బిల్వాలతో గరిక పోచలతో ధూప దీప నైవేద్యాలు అర్పించి స్వామివారిని ఆవాహన చేసుకొని ఆసనం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి అని చెప్పేసి స్వామివారికి ఇవన్నీ కూడా మనం సమర్పించుకొని స్వామివారికి పంచామృతాలతో అభిషేకించుకోవాలి సంవత్సరానికి ఒక రోజు చేసుకునే వారైతే శ్రావణ మాసం బహుళ చతుర్థి నాడు చేసుకుంటారు అలా కాదు అనుకునే వాళ్ళు మన కోరికని బట్టి ఎన్ని వారాలు చేసుకుంటాము అంటే నెలకు ఒకసారి మనకి ఈ సంకటహర చతుర్థి వస్తుంది కనుక ఇన్ని చతుర్థులు చేసుకుంటాము అని చెప్పేసి అనుకుంటారు ఆ విధంగా కూడా చేసుకోవచ్చు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఓం గం గణపతయే నమః అనే మంత్రం మాత్రం ఈ రోజు మొత్తం మీరు స్మరిస్తూ స్వామివారి దగ్గర ముడుపు కూడా పెట్టుకొని ధూపం దీపం నైవేద్యం తాంబూలం ఇవన్నీ కూడా ఉదయం పూట సమర్పించుకోవాలి మరి ముడుపు ఏ విధంగా తయారు చేయాలి ఒక ఎర్రటి రవికల గుడ్డ తీసుకొని అందులో 3 దోసల బియ్యాన్ని వేయాలి పసుపు కుంకుమ గంధం అక్షతలు ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదండి అవి ఒక 2 వేసుకొని 2 వక్కలు
దక్షిణతో కూడిన తాంబూలం అందులో ఉంచాలి. అవన్నీ ఉంచి మనసులో ఉన్న కోరికను ఇంకొకసారి తలుచుకొని స్వామికి ఇవన్నీ కలిపి మన కోరికను తలుచుకుంటూ స్వామికి మూట కట్టాలి. మూట కట్టిన తర్వాత ఇది స్వామివారి ఎదురుగా మనం పీఠం పెట్టుకున్నాం కదా అక్కడ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని ధూపం చూపించాలి. ధూపం చూపించి మీరు గుడికి వెళ్ళినట్లయితే గనక గుడిలో 3, 11 లేదంటే 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు మీ దగ్గర గరిక ఉంటే ఆ గరికతో పూజించాలన్నమాట. ఈ విధంగా ముడుప కట్టుకుని స్వామివారి దగ్గర పెట్టుకున్న తర్వాత సంధ్యా సమయంలో పూజ చేసుకునేవారు తప్పకుండా ముందుగా శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టిన కుందుల్లో మళ్ళా కొత్తగా చక్కగా దీపాలు పెట్టుకుని స్వామివారి దగ్గర ముడుపులు ఉంటాయి కదండి, ఆ ముడుపు తీసుకుని మనం ప్రసాదం తయారు చేయాలి. అందులో ఉన్న దక్షిణ ఏదైతే ఉంటుందో అది స్వామివారి హుండీలో మనం గుడికి వెళ్ళినప్పుడు స్వామివారి హుండీలో వేయాలి. ఈ బియ్యం ఏవైతే ఉన్నాయో వాటితో స్వామివారికి ప్రసాదం తయారు చేసి మనకి వీలైంది ఏదైనా సరే కుడుములు ఉండ్రాళ్ళు పాయసం ఏదైనా చేసుకోవచ్చండి. మోదకాలు చేసినట్లయితే గనక 21 మోదకాలు స్వామివారికి ఒకవేళ మనం ప్రసాదం చేసి స్వామివారికి ఇచ్చినట్లయితే చాలా మంచిదండి. స్వామివారిది అష్టోత్తరం చదువుకోవాలి. పూజ అంతా చేసుకుని కథ చదువుకోవాలి. కథ చదువుకోవటం అయినా పర్వాలేదు లేదా విన్నా పర్వాలేదు. స్వామివారికి నైవేద్యం పెట్టి మనం అష్టోత్తరం అవి చదువుకునే వాళ్ళు అష్టోత్తరం చదువుకుని కథ అనేది విన్నవారు ఇప్పుడు కథని వినాలండి. అంటే స్వామివారి దగ్గర కూర్చొని కథను విని ఇక్కడ స్వామివారి వ్రత కథ ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ వేరే వీడియోలో కూడా చేసి పెట్టానండి. మీరు అలా విన్నా పర్వాలేదు, లేదు మీరు వ్రత కథ చదువుకున్నా పర్వాలేదు. అలా చదువుకుని స్వామివారికి హారతి ఇచ్చి చంద్రుడి పూజ చేసుకోవాలండి. చంద్రుడి పూజ ఏ విధంగా చేసుకోవాలి అంటే చంద్రుడిని చూస్తూ చేతిలో అక్షతలు నీళ్లు పుష్పము తీసుకుని స్వామివారికి అంటే చంద్రుడికి ఆర్ఘ్యం అనేది ఇవ్వాలన్నమాట. చేతిలో నీరు తీసుకుని అక్షతలు తీసుకొని పువ్వు తీసుకుని ఒక ప్రదక్షిణ చేసి చంద్రుడికి సమర్పించుకుంటాం. ఆ విధంగా చంద్రుడికి 3, 5, 11, 21 సార్లు ఆర్ఘ్యపాదాలు ఇచ్చుకుంటారు. మనం ఎలా సంకల్పించుకుంటే ఆ విధంగా చంద్రుడికి పూజ చేసుకుని ఆర్ఘ్యపాదాలు ఇచ్చుకుని అలా చంద్ర ప్రార్థనతో మీకు సంకటహర చతుర్థి వ్రతం అనేది పూర్తవుతుంది. చంద్రుడి పూజ అయిన తర్వాత స్వామివారి దగ్గరకు వచ్చి క్షమాపణ మంత్రం అనేది చెప్పుకోవాలండి. అంటే ఈ పూజలో ఏమైనా చిన్న చిత్కా లోపాలు ఉంటే ఆ తప్పుల్ని మన్నించమని 3, 5, 7, 9 సార్లు గుంజిళ్ళు తీసి స్వామివారిని క్షమాపణ కోరాలి. తర్వాత ఉద్వాసనం అనేది చెప్పుకోవాలన్నమాట. అంటే స్వామివారి పీఠం ఏదైతే ఉందో ఆ పీఠాన్ని 3 సార్లు కదపాలండి. 3 సార్లు కదుపుతూ యథాస్థానం ఉద్వాసయామి అని చెప్పేసి మంత్రాన్ని మనం చెప్పించుకోవాలి. ఆ తర్వాత స్వామివారి దగ్గర కూర్చొని తీర్థప్రసాదాలను స్వీకరించాలి. ఈ విధంగా సంకటహర చతుర్థి పూర్తిగా మనం ఆ పూజను చేసుకున్నట్లేనండి. ఓం గం గణపతే నమః. ఆ మహాగణాధిపతి యొక్క ఆశీర్వాదాలు మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్రత విధానంలో మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను మీకు. ఇంకా వేరొక పూజా విధానాలు ఏమైనా ఉంటే అవి కూడా చెప్తే అవి కూడా నేను మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే అవి కూడా తప్పకుండా పోస్ట్ చేస్తానండి. మరి ఈరోజు ఇలా సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, ఉంటాను.